మంత్రి పరిటాల సునీత ఆటోలో ప్రయాణించారు. అనంతపురం పట్టణంలో ఆమె ప్రయాణిస్తున్న ఆటో వెంటే పోలీసుల కాన్వాయ్ వచ్చింది. మూడు ఆటోల ముందు పోలీస్ జీప్ హారన్ కొట్టుకుంటూ వేగంగా వెళ్లడంతో ప్రజలు ఆసక్తిగా చూశారు. అసలు విషయం ఏంటంటే, ఏపీ ప్రభుత్వం మహిళలు స్వతహాగా ఆదాయం సమకూర్చుకోవాలని, రాష్ట్రంలోని ప్రతి మహిళ నెలకు 10,000 రూపాయలు సంపాదించుకోవాలనే ఆకాంక్షతో మహిళలకు వివిధ రకాల పథకాలు రూపకల్పన చేసి వాటిని అమలు చేస్తోంది. అందులో భాగంగా మహిళలకు ఆటో నడపడంలో శిక్షణ ఇప్పించి వారికి ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ఆటోలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మగవారితో సమానంగా ఆటో నడిపి డబ్బులు సంపాదించుకున్నారు. అనంతపురంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత డిఆర్డీఏ కార్యాలయంలో లబ్ధిదారులైన మహిళలకు ఆటోలను అందించి అనంతరం అక్కడి నుంచి మంత్రి నివాసం వరకు ఆటోలో వెళ్లారు. ఎప్పుడూ రద్దీగా ఉండే అనంతపురం పట్టణంలో మగవారితో పాటు సమానంగా మహిళ ఆటో నడపడంతో మహిళా డ్రైవర్కి అభినందనలు తెలిపారు మంత్రి. ఈ సందర్భంగా మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించడానికి చంద్రబాబు ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, దానిని మహిళలందరూ ఉపయోగించుకోవాలని మంత్రి సునీత కోరారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.